సిద్ధార్థ అంటే కొన్ని మూవీస్ స్టాంప్ పడిపోయినాయి. ఒకటి బాయ్స్, బొమ్మరిల్లు, ఓయ్, ఈ కైండ్ ఆఫ్ మూవీస్ మళ్ళీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఐ థింక్ టైం పాస్ అయినప్పుడు చాలా విషయాలు హిస్టరీలో కన్ఫ్యూజ్ అయిపోతాయి. ఓయ్ అనే సినిమా సరిగా ఆడలేదు ఆ టైంలో, ఓకేనా? సో 15 సంవత్సరాల తర్వాత అలాంటి సినిమాలు మళ్ళీ తీస్తారంటే లాస్ట్ టైం తీసినప్పుడే సరిగా ఆదరించలేదు, మళ్ళీ ఎందుకు తీస్తాం బే అని నేను చెప్పొచ్చు అంటున్నా. బే అనలేదు, ఫీల్ అవ్వకు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ రీ రిలీజ్. కాదు కాదు, రీ రిలీజ్ చేయవచ్చు డెఫినెట్ గా. అది చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతుంటాయి. నేను నువ్వు వస్తానంటే వద్దంటా రీ రిలీజ్ వీడియోస్ చూశాను. ఐ థింక్ సిద్ధార్థ్ గురించి ఏదైనా ఒక విషయం 2023లో చెప్పాలంటే, నా ఫీమేల్ ఫ్యాన్స్ స్టేజ్ మీద ఎక్కి డాన్స్ అయ్యారు, డాన్స్ చేశారు అక్కడ. సో అది సిద్ధార్థ్ ఫ్యాన్స్ అక్కడ. సో అలాంటి విజువల్స్ ప్రతి హీరో సినిమాల్లో ఉండవు అని నేను చెప్పుకోవచ్చు అంటున్నా. బొమ్మరులుకి 100% కాదు 500% సక్సెస్ వచ్చింది అన్ని విషయాల్లో అని నేను ఒక బాధ చెప్పుకోనా. బొమ్మరులోని సినిమాకి ఎన్ని నందీలు వచ్చినండి? ఒక 12 నందీస్ వచ్చినాయా? 13 నందీస్ వచ్చినాయా? ఒక్కటి ఒక్క మనిషికి మాత్రం ఆ సినిమాలు నంది రాలేదు. కాన్సిలేషన్ సర్టిఫికేట్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్, ఓ మంచి కుర్రోడు అని కూడా అవార్డు ఇవ్వలేదు. ఆ అబ్బాయి పేరు నేను. వెళ్ళి చూడండి, హిస్టరీ మారిపోదు, హిస్టరీ అలాగే ఉంటుంది. అదే నువ్వు వస్తానంటే వద్దంటే అన్న ఒక సినిమా వచ్చింది, మంచి సినిమా కదండి, ప్రతి విషయంలో సక్సెస్ కదా, మీ అందరికి నచ్చుతుంది, మీ ఫ్యామిలీస్. ఎన్ని నందీలు వచ్చినండి ఆ సినిమాకి? 15 నందీలు వచ్చినండమ్మా. కానీ ఒక్కడికి మాత్రం ఆ సినిమాలు నంది రాలేదు. ఈడు సినిమాలు చేశాడు అని కూడా నంది రాలేదు. అది నేను. సో ఇప్పుడు బొమ్మరులు నువ్వు వస్తానంటే మీ దృష్టిలో కాకుండా నా దృష్టిలో చూస్తే నాకేదో మిస్ అయింది, ఎందుకు నాకు ఇవ్వలేదని కారణం మీరు గట్టిగా చెప్పగలరా? ఆ సంవత్సరంలో మీకంటే బెటర్గా యాక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అని మీరు చెప్తారా? లేదా మీకంటే చెత్త యాక్టింగ్ చేసిన వాళ్ళు చాలామందికి బెస్ట్ యాక్టర్ ఇచ్చారు, బెస్ట్ స్పెషల్ మెన్షన్ ఇచ్చారు, గౌరవించారు, నాకు ఇవ్వలేదు. సో అది నేను బాధగా చెప్పుకోవాలా లేదా దట్స్ లైఫ్ అని చెప్పి ముందుకెళ్ళాలా? అంటే యూ ఎక్స్పెక్ట్ అవార్డ్స్? నే ఐ డోంట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2006లో నేను చేసిన బొమ్మరుల సినిమా. ఇప్పటి వరకు ఆ సినిమా చూసి మేము పిల్లల కంటే బాగుంటుందిరా అని ఒక అబ్బాయి అమ్మాయి అనుకుని వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ పిల్లలు 20 ఇయర్స్ తర్వాత నా దగ్గరకు వచ్చి నేను నాకు మీ సినిమా ఇష్టం అని చెప్తుంటే ఇప్పుడు నేను అదే కదా నాకు అవార్డు. కానీ దేవుడు దయవుతో నేను ఇంకా ఉన్నాను, ఈరోజు చూడడానికి నేను ఇంకా ఉన్నాను. పిల్లలు వచ్చి మా అమ్మ నాన్నకు మీ సినిమా అంటే ఇష్టం అండి, మీ సినిమా చూసి మేము పెరిగామండి అని చెప్తున్నప్పుడు నేను అది చూడడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఒకవేళ నాకు ఇలాంటి అవార్డులు కావాలని ఇవ్వలేదా, ఇలా అలాగే వెళ్ళిపోతాడు ఈ కుర్రాడు అని అనుకుంటారా? అలా వాళ్ళు అనుకుంటే వాళ్ళు గెలిచారా, నేను ఇంకా గెలిచానా? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉంటాయి. సో లైఫ్లో ఏ ఒక్కరోజు నేను గెలిచేశాను, నేను ఓడిపోయానని ఎవరు అనుకోకూడదు. ప్రతిదానికి ఏదో ఒక చోట ఒక గెలుపు వస్తుంది. ఒక్కొక్క రోజు ఒక గెలుపు ఒక ఓటమిగా మారిపోతుంది. ఒక ఓటమి 10 సంవత్సరాల తర్వాత ఒక గెలుపుగా నిలబడిపోతుంది. సో లైఫ్ ఇస్ ఫ్యాసినేటింగ్ లైక్ దాట్.